ప్రత్యేక లింగ రూప శనీశ్వరునికి 1900 కేజీల నువ్వుల నూనెతో మహా కుంభాభిషేకం, వందేళ్లకోసారి చతుర్థ గ్రహ కూటమితో మహాకాల సర్పయోగంతో కలిసి వచ్చే మహాశివరాత్రి సందర్భంగా డాక్టర్ జింధ్యాల శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనైశ్చర క్షేత్రంలో సకల శనైశ్చర దోష పరిహారార్థం 3 నుంచి 11 వరకు మహాశివరాత్రి సందర్భంగా అనగా ఈ 9 రోజులనందు మీ గోత్రనామ నక్షత్రములతో నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో లైవ్ ద్వారా 100 సార్లు శనీశ్వర హోమం, 100 సార్లు తిలార్చన, 100 సార్లు మూల మంత్రాలతో అభిషేకం, గణపతి లక్ష్మి చండి రుద్ర సుదర్శన బీజ మంత్రములతో ప్రత్యేక పాశుపత హోమములతో పాటు అనేక హోమాలు జరపబడును. మహాశివరాత్రి రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక లింగరూప శ్రీశ్వరునికి 1900 కేజీల నువ్వుల నూనెతో మహాకుంభాభిషేకం, శ్రీ పార్వతీ కళ్యాణ మహోత్సవం, లింగోద్భవ కాలాభిషేకంతో పాటు అఘోర పాశుపతంతో 100 సార్లు జరిగే హోమ తిలార్చనలలో పాల్గొనుటకు సంప్రదించండి. శివరాత్రి రోజు దర్శనార్థం వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అల్పాహారం, రాత్రి భోజన సౌకర్యం కలదు. ప్రప్రథంగా మా వీడియోను వీక్షిస్తున్నటువంటి సర్వులకు కూడాను ఆ 9 నవగ్రహ దేవత అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, సహజంగా ప్రతి ఇంట్లో కూడాను ఒక్కొక్క ఆలోచన చేస్తుంటాం. ఎవరు ఆలోచించినా కూడాను ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఇదే కదా. ధనం మూలం సర్వం జగత్ అంటారు, నేను గ్రహం మూలం సర్వం జగత్ అంటాను. బాగా మీకు తెలుసు గ్రహం మూలం సర్వం జగత్ అని అంటాను, ధనం మూలం సర్వం జగత్. ధనం రావాలంటే మనం ఏం చేయాలి? ధనం రావాలంటే రావాలి రావాలని ప్రతి వారికి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ధనంతోనే ముడిపడి ఉంటుంది. తన యొక్క జీవిత గమ్యం మొత్తం ధనంతోనే ముడిపడి ఉంటుంది. తన నడవడికి కానీ, తన విద్యకు కానీ, తన ఉద్యోగానికి కానీ, తన యొక్క వివాహానికి కానీ, సంతానానికి కానీ, కుటుంబాభివృద్ధికి కానీ, ప్రతి దానిలో ధనం 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 ధనంతోనే కాక వేరే లేదు. ఆ ధనం మనకు అందాలి. ఎలా ఎలా చేస్తే అంటుంది? అందరికీ ధనం కావ పల్లెదిన వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా చెప్పండి? కావాలనుకునే వాళ్ళంతా కూడా వచ్చిందా చెప్పండి? పోని అది కొంతమందికే పరిమితం అవడానికి కారణం ఏంది, కొంతమంది కాకపోవడానికి కారణం ఏంది, ఒకతర విశ్లేషించి చెప్పండి నాకు. దీంట్లో ఉంది అసలమైనటువంటి మహత్తరమైనటువంటి రహస్యం. ఏమిటి అంటే, ధనప్రాప్తి అనేది మానవ జీవన గమనములో ప్రధాన లక్ష్యం, ప్రధానమైన పాత్ర పోషిస్తున్నా, మానవులందరికీ కూడా ధనం మీద ఆకాంక్ష ఉన్నా, అది కొందరికే పరితమై కొందరిని రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుంటుంది, రుణ బాధలు గ్రస్తం చేస్తుంటుంది, మానసిక ఒత్తిడి చేస్తుంటుంది, తినక అనసరిగా ఉన్న డబ్బు పోటుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతో ధనం సాధించి సంపాదించి పెట్టుకుంది కూడా ఒక క్షణంలో ఏదో కారణాల వల్ల అవాంతరం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. వాస్తవమా అవాస్తవం మీరే గ్రహించండి. ఈ డాక్టర్ అంజాల శాస్త్రి చెప్పిన ప్రతి మాట, ప్రతి పలుకు ఒక ప్రాక్టికల్గా మీరు తీసుకోండి. అందరూ చెప్పింది వినండి, నేను చెప్పింది కూడా వినండి. విని వాస్తవాన్ని గుర్తిస్తే అప్పుడు నేను చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గుర్తించిన దానికి సంప్రదించి ముందుకు పోదానికి ప్రయత్నించండి. మీకు ఇవ్వడం కూడా ఇస్తాను. అలాంటి ధన విషయంలో అందరం కూడాను కావాలనుకుంటున్నా కూడా నువ్వు కోరితే వచ్చేది ధనం కాదు, చేస్తేనే వస్తుంది ఏదైనా. అందుకే నేను ఒక మాట చెబుతుంటాను ఎప్పుడు కూడా, గ్రహం మూలం సర్వం జగత్, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే ఈ కలియుగేశ్వరుడు, అంటే ఆయన ఒక అనుగ్రహమే ధనం వస్తుందని చెబుతూ, వీటన్నిటికన్నా ముందు మేమేదో కూర్చొని ఇక్కడేదో మాటలు చెబితే మీకు ధనం రాదయా, ఆత్మవిశ్వాసంతో ఆశయంతో కృషితో నాస్తి దుర్భిక్షం, మీరు ఇవన్నీ పెట్టుకొని చేసినప్పుడే ఫలితం వస్తుంది, ఆ కృషితో నాస్తి దుర్భిక్షంతో ఆవగింజ అదృష్టం కలవంది మీకు జరగదు అని మీకు క్లియర్గా చెప్పాను. ఆవగింజంత అదృష్టం ఏమిటి? ఈ ధనప్రాప్తికి ఆవగింజ అదృష్టానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన సమస్య ఉన్నది. అయితే అతి ఆశతోటి ఏది ప్రయత్నించినా ఫలితం రాదు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం పరిహారాలు మీకు చేసినంత మాత్రం మీకు ఏదో కోట్లు వస్తాయనేటువంటి భ్రమతో చేస్తే ఏమీ రాదు. గుర్తుపెట్టుకోండి, నీ స్థాయికి, నీ శక్తికి, నీకున్నటువంటి గ్రహస్థితికి, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి, గ్రహస్థితి అనేది పూర్వజన్మ కర్మ అని అర్థం అన్నమాట. ఆ యొక్క 12 రాసుల్లో 9 నవగ్రహ దేవతల్లో నీవు పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి నీ జరుగుతున్న నష్టాన్ని నుంచి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి తెలుసుకోవాలి? నువ్వు పుట్టిన సంవత్సరం, నువ్వు పుట్టిన నెల, నువ్వు పుట్టిన తారీఖు, నువ్వు పుట్టినటువంటి సమయాన్ని బట్టి నీ 12 రాసుల్లో ఆ 9 గ్రహ దేవతలు ఎలా ఉన్నా చూస్తే నీకు ఎంతవరకు స్థాయి వస్తుందో చెబుతుంది. అదే నేను ఎప్పుడు చెప్పినా కూడాను గ్రహాలు మిమ్మల్ని బట్టి పీడిస్తున్నాయనే మాట వదిలేసాయినయా. ఆ గ్రహదేవతలు ఇలా ఉంటే ఇలా ఉంటుందని చెప్పడం మా వంతు.
అలా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించే దాంట్లో ఒక భాగం. ఒకవేళ మీరు పుట్టిన లేకపోతే మీ పేరు ప్రకారం తెలుసుకునే పద్ధతి ఒకటి. ఈ రెండు కూడా మేము వదిలేసాం, మనకు తెలియదు. కానీ ధనం రావాలని ఉండేటువంటి మహనీయులకు కూడాను ఒక శుభ సూచిక మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ గృహమునందు ఎప్పుడు కూడాను ఒకవేళ మీరు చేసే పనుల్లో కష్టాలు నష్టాలు కొన్ని రావచ్చు, ఊరకని చెప్పంగానే ఎక్కడి నుంచి ఊడిపడవద్దు డబ్బు. మీరు చేసే పనిలోనే ఆర్థికంగా కావాలి. కానీ వచ్చిన రూపాయి అనవసరంగా ఖర్చు అయిపోయిందంటే తర్వాత మీరు పెట్టుకునేదానికి అవకాశం లేదు. అలా లేకుండా వచ్చిన రూపాయి అయినా దాంట్లో 10 పైసలైనా కూడా నీ ఇనపెట్టిలో బీరువాలో అది నిలబడాలి, నీ బ్యాంక్ ఖాతాలో అది ఉండాలి అనేటువంటి లక్ష్యం కలగాలంటే ఈ చిన్న ఉపాయం చేయండి. కొంత చేస్తూ ఉన్న ఒకరోజు రెండు రోజులు చేస్తే కాదండి, ఇది ఇది నిరంతర ప్రక్రియ. అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. చేస్తూ ఉండండి. ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీద నువ్వు చేసి నీకు వచ్చేటువంటి ఆర్జన అది ఎంత వస్తుంది వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. అదంతా మళ్ళీ లగ్నము దాన్ని బట్టి ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక బంట్రోత్తు కూడా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. బంట్రోత్తు పద్ధతిలో కొంత ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ పద్ధతిలో కొంత ఉంటుంది. కానీ ధన వ్యయం జరిగేదానికి ఇద్దరు సమానులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. కోటీశ్వరుడు కూడాను ఈరోజు మనకు ఇబ్బంది పడేవాడు. అందుకే మనకు పొరలో ఒక మాట చెప్పారు, రాజే కింకరుడగు కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కింకరుడే రాజగు అని చెప్పారు. అందులో ధనప్రాప్తి పొందేదానికి ధనం పోయేదానికి సంబంధం ఉండదు. కానీ వాడి స్థాయి అని చెప్పేదానికి గ్రహస్థితి అవసరం వస్తుంది. వాళ్ళు అక్కడ పక్కన పెట్టి వెళ్ళవేళ్ళ కూడా మీరు ఆ యొక్క మీ ఇంటికి ఏదైనా రానివ్వండి, ఇంకా హైయెస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి దానించి బండ్రోల దగ్గర వచ్చే జీతంలోనే మీ కుటుంబ వ్యవస్థలో ఖర్చు పోను, ఎంతో కొంత మిగిలే స్థితి కలిగింపజేద్దానికి ఇంట్లో వాళ్ళకి మీరు చేయాల్సిన చిన్న పరిహారం ఏమీ లేదు నాయన. ప్రతిరోజు అవకాశం ఉంటే, లేదంటే మినియం మంగళ శుక్ర ఆదివారాలు ఈ మూడు మిస్ కాకుండా, లేదంటే రోజు చేసినా మంచిది. ఏమి సులభమైందే, పసుపు పచ్చగడ్డ అని ఉంటుంది. పసుపు పచ్చగడ్డ బాగా గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. పసుపు అంటే మళ్ళీ కొమ్ములు తీసుకుని చేయవాకండి. దాని దిగొచ్చి చక్కగా కూడాను మీ చేత్తో మీరేనే అది ఎక్కడో కాకుండా రోడ్లోనో లేకపోతే గ్రైండర్లోనో ముచ్చిన ముక్కలేసి ఫోటోలాగా తీసి దాంట్లో జాజికాయ జాపత్రి పునుగు అని ఉంటుంది. పునుగు బాగా గుర్తుపెట్టుకోండి. పునుగు జాజికాయ జాపత్రి ఈ పచ్చ పసుపు నాలుగు ఉదాహరణలు బాగా మిక్స్ చేసి పెట్టుకొని ప్రతిరోజు ఆవు పంచదం దొరికితే ఆవు పంచదం, లేదంటే చక్కగా అన్ని నీళ్ళలో అంత పాలు లైట్గా మామూలు పాలు గేదె పాలు కానీ ఆవు పాలు ఏ జిక్కితే పర్వాలి వేసుకొని ఈ ఫోటోని వేసి ఒక తవలపాకుతో ఏదైనా కూడాను మీరుండే ప్రదేశం అంతా కూడా మీ స్నానం అయిన తర్వాత మీ ఖాళీ ఉన్న టైంలో చల్లండి. ఇలా రోజు చేస్తుండి ఆ యొక్క అద్భుత ఆకర్షణాశక్తితోటి మీ ధనం మీ దగ్గరికే వచ్చి మీ ఇంట్లోనే ఉండి స్థిర నివాసంగా ఉండడానికి ఇది ఒక అవకాశం వస్తుంది. ఆర్థిక వ్యవస్థలో చిన్నాభిన్నం కాకుండా అపారమైన యోగం పొందడానికి ఇది ఒక మహత్తరమైన సూత్రం. దీన్ని పాటించండి, ఎంత అద్భుతం ఇవి వస్తుంది. దాంతో మీరు గృహస్థితి తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఇవన్నీతో పాటు కూడా నేను నిర్వహిస్తున్నటువంటి 3/3/2021 నుంచి 11/3/2021 వరకు అలాగా 9 రోజులు కూడా మహాకాల సర్ప యోగంతో వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత మహాకాల సర్ప యోగం, ఆ యోగ ప్రభావితం మీద చేసేటువంటి సమయమునందు చేస్తున్నటువంటి మహాయాగం నా బ్రహ్మత్వంతో ఆ యొక్క అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన లింగరూప శనేశ్వర భగవానునికి 9 రోజులు కూడాను 7 ప్రముఖమైనటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క అపారమైన శని భగవాన్ని వచ్చి అక్కడ స్థాపన చేసి శనేశ్వరుని అనుగ్రహం పరమేశ్వరుని అనుగ్రహం పార్వతీ అనుగ్రహం కలిగేట్టుగా చేస్తున్న యాగమే. దాని పేరే శతసహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ఇప్పటి వరకు వినలేదు, మీరు ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పటి వరకు మీరు చేయలేదు. దాని ప్రభావితం ఇలాంటి సమస్యలు ఉన్నా వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశయానం రియల్ ఎస్టేట్ ఇంకా తగు వ్యాపారాల్లో ఏదైనా నష్ట కష్టాలు జరుగుతున్నా కొంతమేర ఉపశమనం కలిగించేటువంటి మహత్తరం అర్ధాష్టమ అష్టమ ఏనాటి శనేశ్వర అనుగ్రహం కోసం, శని మహర్దశ అనుగ్రహం కోసం, పరమేశ్వర అనుగ్రహం కోసం, శివరాత్రి పర్వదిన అనుగ్రహం కోసం, 108 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి చెప్పబడుతున్న వాటి యొక్క నివృత్తితోటి మంచి జరిగేదాని కోసం చేసే మహాయాగమే. ఈ యాగంలో మీరు పాల్గొంటే మీ యొక్క గోత్రనామ నక్షత్రంతో 100,000 హోమం 100,000 పూజ 100,000 స్వామివారికి సంపూర్ణమైనటువంటి అభిషేకం చేసి 1,900 కేజీల నూనెతోటి స్వామివారికి అభిషేకం చేసి ఆ యొక్క పార్వతి కళ్యాణం చేసి లింగోద్భకాల
స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాలు చేయడం జరుగుతుంది. సర్వ విషయాలు తీసుకోవాలన్నా, జ్యోతిష విషయాలు తీసుకోవాలన్నా, నాతో ఫోన్లో మాట్లాడాలన్నా, లేదు డైరెక్ట్ కలవాలన్నా, లేదు యాగంలో మీరు ఎట్లా పాస్పేట్ చేసుకోవాలన్నా సర్వ విషయాలు సంపూర్ణంగా తెలియజేసేదానికి ఆ చక్కగా కింద నెంబర్లు వస్తున్నాయి చూడండి, ఆ నెంబర్లతోటి సంప్రదించండి. సర్వం మీకు శుభం జరగాలని, శుభం జరిగేదానికి మీరు కొంత మీరు కృషి చేస్తారని విశ్వసిస్తూ మీ సహకారంతో ఈ మహాయాగం మహత్తరమైన యోగంగా మారి అందరికీ మహాయాగం లోక కళ్యాణార్థం ఇవ్వాలని నేను విశ్వసిస్తున్నా. మీరు విశ్వసించి నాకు సహకరించండి. మీ సంపూర్ణ ఆగ్రహానుగ్రహం కలగాలని ఆస్వాదిస్తున్నా. శుభం, నమస్కారం.